నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున ఒక అద్భుతమైన ఒక పరిహారం గురించి అయితే తెలుసుకోబోతున్నాం. జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు కానివ్వండి, నష్టాలు, సమస్యలకి, ఇలాంటి వాటికి పరిష్కార మార్గం అనేది కనిపించడం లేదండి. మేము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము, తంత్ర మంత్రాలు అన్నీ కూడా చేసుకుంటున్నాం, అయినా కానీ మాకు అనుగుణంత ఫలితాలు అనేటివి రావటం లేదండి. అలానే మాకు చెప్పే పరిహారాల విషయాల్లో మాకు పదార్థాలు అనేటివి దొరకటం లేదండి. ఇంకా టైం కూడా మాకు అస్సలు కుదరటం లేదు. ఇంకేదైనా చాలా ఈజీగా ఉండే చేసుకునేది ఏదైనా ఉంటే చెప్పమని అడిగారు ఈ మధ్యన. ఇక్కడ చెప్పే ఈ పరిహారానికి మీకు కావాల్సింది ఒకే ఒక్క వేప చెట్టు అవసరం ఉంటుందండి. అవేంటో అన్నీ కూడా చెప్తాను. అలానే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఇవన్నీ చెప్తాను. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ, వీడియోని అయితే స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూడండి. మీరు లాగేసుకుంటూ అలా చూస్తే సరిగ్గా అర్థం కాదండి. మీకు మళ్ళీ చేసే టైంకి మీకు చాలా డౌట్స్ వస్తాయి. ఒక పరిహారాన్ని మనం చేసేటప్పుడు పూర్తిగా దాని గురించి తెలుసుకుని నమ్మకంతో చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలాంటి మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండడానికి, అలానే నాకు ఇంకాస్త మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలా ఇవ్వడం వల్ల నాకు మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు. ఇంకా ఈ వీడియో అయితే 10 మందికి రికమెండేషన్లోకి వెళ్తుందండి. ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అనేవి మిస్ కాకుండా మీ వరకు వస్తాయి. ఇక లేట్ చేయకుండా మిగతా వివరాల్లోకి వెళ్ళిపోదాము. వేప చెట్టుని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా చూస్తాం మనం. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా వేప చుట్టుకి ఒక మాట అయితే ఉందండి. సుఖ సమృద్ధి కోసము, కుటుంబాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవడానికి, ఇంకా చేస్తున్న పనుల్లో అభివృద్ధి రావడానికని ప్రతీకగా చూస్తారు. చాలామంది గుమ్మాలకు వేప ఆకుల్ని తోరణంగా కడుతూ ఉంటారు. అంటే మామిడి తోరణాలతో పాటు వీటిని కూడా కడతారు, ఆయుర్వేద పరంగా వాడుతూ ఉంటారు. వేపతో చాలా వరకు తాంత్రిక పరిహారాలు ఉన్నాయండి. శక్తిని ఇవ్వగలిగేటివి, మన జీవితాన్ని మార్చగలిగేటివి, ఆయుర్వేద గుణాలు కలిగిన వేప చెట్టు నుంచి మనం ఈ పరిహారం చేసుకోవడం వల్ల జీవితంలో ఎటువంటి సమస్యలున్నా, కష్టాలున్నా, ఇబ్బందులున్నా కానీ అవి తెరిచేరవు. ధనానికి లోటు ఉండదు. అలానే ఇతరులు చెడుదృష్టితో, అంటే జలసీతో మిమ్మల్ని చూసి బాధ పెట్టడం, అప్పా వాళ్ళకేంటి ఇంత బాగున్నారు అంత బాగున్నారు ఈ విధంగా మిమ్మల్ని చూసి అనుకోవడము, ఆ తర్వాత ఆ ప్రభావం మీ మీద పడవచ్చు, అనారోగ్య సమస్యలు రావచ్చు మీకు. ఇంకా మీ మీద పడకుండా ఉండాలంటే ఈ పరిహారాన్ని చేసుకోండి. అలాంటివి రాకుండా ఉంటాయి. మీ సంపద మీద కూడా చెడు దృష్టి అనేది ఉండదండి. వాళ్ళకేంటండి ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉందని అవతల వారి చూపు మీ సంపద మీద పడకుండా ఉంటుంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ పరిహారం పెద్దగా ఖర్చు పెట్టాల్సింది అయితే ఏది ఉండదు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇక్కడ పరిహారం విషయంలో చెప్పే సమయము, పదార్థాల విషయాల్లోనూ ప్రతి ఒక్కటి కూడా మీరు ఖచ్చితంగా ఫాలో కావాలండి. అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఇక్కడ చెప్పే పరిహారంలో మార్పులు చేశారనుకోండి, ఎలాంటి ఫలితాలు రావు. ఒకవేళ ఇక్కడ చెప్పే పదార్థము, సమయము మీకు కుదరలేదా, మన ఛానల్లో చాలా పరిహారాలు ఉన్నాయండి. ఆ పరిహారాల నుంచి మీకు తేలికైన ఒక పరిహారాన్ని మీరు చేయగలిగేదాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి. ఇక సరేనండి, ఈ పరిహారానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ పరిహారానికి ఒక లోటా నీళ్లు కావాలండి. అలానే ఒక వక్క కావాలి. అంటే అది ఎండు వక్క అయినా పర్వాలేదు, లేదంటే ఇలాంటి పచ్చి వక్క అయినా పర్వాలేదండి, వాడుకోవచ్చు. ఒక శుక్రవారం రోజున, అంటే మీకు కుదిరిన ఒక శుక్రవారం రోజున సాయంత్రం మీకు దగ్గరలో ఎక్కడైనా వేప చెట్టు ఉందేమో చూడండి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. నర్సరీలో కూడా మనకి వేప చెట్టు దొరుకుతాయండి. చిన్న మొక్కనైనా సరే తెచ్చుకొని కుండీలో పెట్టుకోండి. వేప చెట్టు ఇంట్లో ఉన్నా పర్వాలేదండి, కుండీలో పెట్టుకొని మనం చక్కగా పెంచుకోవచ్చు. తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి మీతో పాటుగా ఒక వక్క, ఒక 1 రూపీ కాయిన్, అలానే ఒక గ్లాసు నిండుగా నీళ్లను ఆ చెట్టు దగ్గరికి పట్టుకు వెళ్ళండి. ముందుగా ఆ చెట్టు దగ్గర ఈ కాయిన్ ఉంది కదండి, మొదల దగ్గర పెట్టండి. మొదల దగ్గర పెట్టిన తర్వాత ఈ నీళ్లను చెట్టుకు పోయండి. నీరు పోసిన తర్వాత ఒకసారి నమస్కారం చేసుకుని మీ మనసులో ఈ విధంగా అనుకోవాలి, నేను నీ చెట్టుకున్న వేరుని నేను రేపు వచ్చి తీసుకుంటాను అని మనసులో అనుకుని నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేయండి. ఇక్కడ మీరు ఏం చేయనవసరం లేదండి. ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే వేరు మాత్రమే నేను తీసుకువెళతాను అని మాత్రమే చెప్పుకోవాలి, ఇంకేం చెప్పకండి. ఇదంతా మీరు ఎప్పుడు చేయాలంటే శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపుగా చేయాలి.
ఇక తర్వాత శనివారం రోజు వస్తుంది కదండి. శనివారం రోజున చక్కగా ఉదయాన్నే చక్కగా లేచి స్నానది కార్యక్రమాలు అన్నీ చేసుకుని ఎక్కడైతే మీరు వేప చెట్టు దగ్గర నీళ్లు పోశారు కదండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి చెట్టుకు నమస్కారం చేసుకుని ఆ చెట్టుకున్న వేరుని కాస్త చిన్నపాటిదైనా సరే, లేదంటే కాస్త పెద్దదైనా పర్వాలేదండి, చిన్నదైతే తీసుకోండి. చెట్టు దగ్గర కాస్త మట్టి తవ్వి ఆ చెట్టుకున్న వేరుని ఒక చిన్న ముక్కను తెచ్చుకోండి. ఇక్కడ నేను చూపించేంత ఈ మాత్రమైనా సరిపోతుందండి, లేదంటే కాస్త చిన్నదైనా సరే తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించేదంతా కూడా ఈ పరిహారం చేసే విషయంలో మీకు ఒక ఐడియా వస్తుందని అర్థం కావాలని చూపిస్తున్నానండి. మీరు తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా ఆ వేరుని నీళ్ళతో కడగండి. తర్వాత మీ పూజ గదిలో చక్కగా కూర్చొని దేవుడికి మీరు సాంబ్రాణి ధూపం దీపారాధన చేస్తారు కదండి, ఆ రకంగా చేసిన తర్వాత ఆ సాంబ్రాణి ధూపాన్ని ఈ వేరుకు చూపించండి. సాంబ్రాణి ధూపం చూపించేసిన తర్వాత మీ ఇష్టదైవం దగ్గర పెట్టి ఈ వేరుముక్కుని మీ మనసులో ఏదైతే ఒక కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకోండి. ఆ విధంగా ఒక 5 నిమిషాల పాటు మీ మనసులో ఉన్న కోరిక అనేది చెప్పుకుంటారు. ఆ విధంగా అయిపోతుంది. ఇక ఆ తర్వాత వేప చెట్టు వేరుని దేవుడి ముందు దగ్గర పెట్టి మీ యొక్క కోరిక చెప్పుకున్న తర్వాత ఒక డబ్బా అనేది తీసుకోండి. ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా పర్వాలేదండి, ఇంత మాత్రం సైజ్ చాలండి. అంటే మీరు తీసుకున్న వేరు ముక్కకు తగ్గట్టుగా తీసుకోండి డబ్బాని. ఆ వేరుని ఈ డబ్బాలో పెట్టండి. తర్వాత దీనిలో కొద్దిగా మీరు కుంకుమ పెట్టాలి. ఇక్కడ చూపించే విధంగానే చేయాలండి. ఈ విధంగా కాస్త కుంకాన్ని వేయాలి. ముందుగా ఈ డబ్బాలో ఈ వేరుని పెట్టే ముందు మనసులో బలంగా కోరుకోవాలి మీరు, నా ఇంటి మీద, నా ఆస్తుల మీద, నా సంపద మీద చెడు దృష్టి అనేది లేకుండా చూడు తల్లి అని కోరుకోండి. తర్వాత ఈ వేరుని పెట్టి తర్వాత కుంకాన్ని పెట్టి ఈ డబ్బాని ఈ రకంగా మూసేయండి. తర్వాత డబ్బులు దాచుకునే ప్రదేశంలో చాలా వరకు బీరువాలో కానీ కబోర్డులో కానీ పెట్టుకుంటారు కదండి, ఎక్కడైతే పెట్టుకుంటారో ఆ డబ్బాని తీసుకువెళ్ళి అక్కడ పెట్టేయండి. ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది, మాటి మాటికి చేయనవసరం లేదండి. దీన్ని మీరు ఎన్ని సంవత్సరాల పాటైనా సరే ఉంచుకోవచ్చు. మీకు ఎప్పుడు మార్చాలి అనిపిస్తే ఎవరైనా సరే నెలసరిలో ఉన్నప్పుడు పొరపాటున ఈ డబ్బాను టచ్ చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ ఈ పరిహారాన్ని తిరిగి చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పట్టుకోకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాల పాటైనా సరే మీరు ఉంచుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల ధనానికి లోటు ఉండదండి. అలానే ఇతరులు అంటే మన పక్కింటి వారు కానివ్వండి, అలాంటి వారు ఉంటారు కదండి, ఎవరైనా సరే ఆ శత్రువుల వల్ల, ఏడుపుల వల్ల కానీ లేదంటే చెడు దృష్టి నుంచి అయినా సరే మీకు రక్షణ అనేది కలుగుతుంది, మీ సంపాదనకు కూడా రక్షణ కలుగుతుందండి. ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవారు మీరేం చేస్తారంటే ఇప్పుడు చెప్పిన విధంగానే చేయండి. మీరు చేసి డబ్బాలో వేరు ముక్కను పెట్టి కాస్త కుంకాన్ని పెట్టి ఆ తర్వాత దీంట్లో 5 పువ్వు ఉన్న లవంగాలు దీంట్లో వేసి ఎక్కడైతే మీరు వ్యాపారం చేసుకుంటారో అంటే డబ్బుని లాకర్లో దాచుకుంటూ ఉంటారు కదండి, ఆ ప్రదేశంలో పెట్టుకోవాలి దీన్ని. అదే మీరు ఇంట్లో చేసి పెట్టేటట్టయితే కేవలం కుంకుమ వేసి వేరు ముక్కను మాత్రమే పెట్టి ఎన్ని సంవత్సరాలైనా సరే ఉంచుకోవచ్చు. కానీ వ్యాపార సంస్థల్లో అనుకోండి వేరు ముక్క, కుంకుమ అలానే 5 లవంగాలు పెట్టి మీ వ్యాపార స్థలంలో డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి. పెద్ద వ్యాపారమైనా చిన్న వ్యాపారమైనా సరేనండి, ఎక్కడైనా సరే మీరు చక్కగా అక్కడ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల మీ వ్యాపారం రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది. వ్యాపారంలో మీ శత్రువులు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలి, వ్యాపారంలో మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేసేవారు వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరండి. ఈ పరిహారాన్ని మీ కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు, ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. కానీ ఆడవారు నెలసల్లో ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి. మీరు ఉండడమే కాదండి, ఇంట్లో వారు ఉన్నా కానీ 5 రోజుల పాటు చేయకూడదండి ఎవరు కూడా. అలానే మరణించి ఉండి పెద్ద కర్మ కాకుండా ఉన్న ఆ రోజుల్లో కూడా చేయకూడదండి, తర్వాత మీరు చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు కూడా పొరపాటును కూడా చేయకండి. ఇక ఆహార నియమాలు అంటే ఏమీ లేవండి, అన్నీ చక్కగా తిని చేసుకోవచ్చు. అలానే కొందరు బయట మీరు చూస్తుంటే రోడ్డుకి అడ్డం వస్తుందని వేప చెట్టును కూడా తీసేస్తూ ఉంటారు, చాలా చోట్ల చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. కొంతమంది వేప చెట్టుని తీసేసినప్పుడు ఆ చెట్టుకున్న వేరు అనేది ఉత్తరం వైపు ఉన్న వేరుని మీరు తెచ్చుకోండి. తెచ్చుకొని గణపతి బొమ్మను చేయించుకోండి. ఆ వేరు ముక్కతో చిన్న బొమ్మనైనా సరే మీరు చేయించుకోండి. చేయించుకొని మీ పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకుంటే ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందండి. అలా ఏదైనా వేప చెట్టును తీసేసి అలా బయట వేసేసి ఉంటారు కదండి, ఉత్తరం వైపున్న వేరు ముక్కను తెచ్చుకొని గణపతి బొమ్మను తయారు చేసుకొని పెట్టుకోండి. ఆయన యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, మీకు ఎలాంటి విఘ్నాలు అనేటివి రాకుండా రక్షణ కలుగుతుందండి. ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు, మంచి లాభాలు కలుగుతాయి.
మరి ఇక ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై ఇస్తాను. అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ ఇవ్వండి. లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.